गुड मॉर्निंग एवरीबॉडी इन जंतु शास्त्र शाखलो कंप्लीट का ले वाले जंतु शास्त्र शाखलो फर्स्ट वर्गीकरण शास्त्रमु वर्गीकरण शास्त्रमु सेकंड स्वरूप शास्त्रमु थर्ड कण शास्त्रमु शरीर धर्म शास्त्रमु पुरा जीव शास्त्रमु आवरण शास्त्रमु पिंडोत्पत्ति शास्त्रमु परिणाम शास्त्रमु जन्म शास्त्रमु प्रवर्तन शास्त्र ओके जंतु शास्त्र शाखलु मन कोई शाखलु मात्रमे वर्गीकरण शास्त्रमु स्वरूप शास्त्रमु स्वरूप शास्त्रमु कण शास्त्रमु शरीर धर्म शास्त्रमु पुराजीव शास्त्रमु आवरण शास्त्रमु पिंडोत्पत्ति शास्त्रमु परिणाम शास्त्रमु जन्यु शास्त्रमु प्रवर्तना शास्त्रमु ओके फर्स्ट वर्गीकरण शास्त्रमु ओके वर्गीकरण शास्त्रमु अने पदानि प्रवेशपेट्टि देवरंटे एपीडी कांडोली अने शास्त्रवेत्ता एवरु एपीडी कांडोली एपीडी कांडोली एपीडी कांडोली अने शास्त्रवेत्ता वर्गीकरण शास्त्रमु अने पदानि प्रवेशपेट्टारु वर्गीकरण शास्त्रम अंटे జీవిని గుర్తించడం అదే విధంగా దానికి నామీకరణ చేయడం ఇంకా దాని గురించి క్లాసిఫికేషన్ అది ఏ కేటగిరీకి చెందింది ఏ తరగతికి చెందింది అని తెలపడం వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి అంటే జీవిని గుర్తించి అదే విధంగా నామీకరణ చేసి నామీకరణ చేయడం అంటే ఏంటి పేరు పెట్టడం నామీకరణ చేసి అదే విధంగా దాని గురించి విశ్లేషించడం దాన్ని ఏమంటారంటే వర్గీకరణ శాస్త్రము అంటున్నాం జీవిని గుర్తించడం అదే విధంగా నామీకరణ చేయడం దాని గురించి విశ్లేషించడం ఏమంటున్నాం వర్గీకరణ శాస్త్రము అంటున్నాం వర్గీకరణ శాస్త్రము అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఏపీడీ కార్డోలి అనే శాస్త్రవేత్త వర్గీకరణ శాస్త్రము అనే పదాన్ని ప్రవేశపెట్టాడు నెక్స్ట్ స్వరూప శాస్త్రము స్వరూప శాస్త్రము అంటే ఏంటి స్వరూపము అంటే ఇందులో పల్లె ఉంది రూపము ఓకే జీవి యొక్క రూపము
ఆకారము మరియు దాని రంగును గురించి అధ్యయనం చేసి శాస్త్రాన్ని స్వరూప శాస్త్రం అంటున్నాం. జీవి యొక్క రూపం, రంగు, ఆకారము గురించి అధ్యయనం చేసి శాస్త్రాన్ని ఏమంటున్నామంటే స్వరూప శాస్త్రము అంటున్నాము. ఇది ఎన్ని రకాలు అంటే రెండు రకాలు, బాహ్య స్వరూప శాస్త్రము, అంతర స్వరూప శాస్త్రము. స్వరూప శాస్త్రం ఎన్ని రకాలు? రెండు రకాలు, బాహ్య స్వరూప శాస్త్రము, అంతర స్వరూప శాస్త్రము. ఫస్ట్ బాహ్య స్వరూప శాస్త్రము. బాహ్య స్వరూప శాస్త్రము అంటే ఏంటి? జీవి యొక్క బాహ్య లక్షణాల గురించి. బాహ్య లక్షణాలు అంటే బయట జీవి యొక్క బాహ్య లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాహ్య స్వరూప శాస్త్రము అంటున్నాం. బయటి లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాహ్య స్వరూప శాస్త్రము అంటున్నాము. అంతర స్వరూప శాస్త్రము అంటే ఏంటి? జీవి యొక్క అంతర్నిర్మాణం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. జీవి యొక్క అంతర నిర్మాణం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటున్నామంటే అంతర స్వరూప శాస్త్రము అంటున్నాం. ఇది ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. అంతర్నిర్మాణ శాస్త్రం, కణజాల శాస్త్రం. అంతర్ స్వరూప శాస్త్రం ఎన్ని రకాలు? రెండు రకాలు, అంతర్నిర్మాణ శాస్త్రము, కణజాల శాస్త్రము. ఫస్ట్ అంతర్నిర్మాణ శాస్త్రము. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే ఏంటి అంటే జీవి గురించి, జీవి యొక్క అంతర్నిర్మాణ అవయవాల అమరిక గురించి. ఓకే, సింపుల్గా జీవి యొక్క శరీరం లోపలి అవయవాల అమరికను గురించి, శరీరం లోపలి అవయవాల అమరికను గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అంతర్నిర్మాణ శాస్త్రం అంటున్నాం. అంతర స్వరూప శాస్త్రం అంటే జీవి యొక్క అంతర లక్షణాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అంతర స్వరూప శాస్త్రం అంటున్నాం. ఇది రెండు రకాలు, అంతర్నిర్మాణ శాస్త్రము, కణజాల శాస్త్రం. అంతర్నిర్మాణ శాస్త్రం అంటే ఏంటి? జీవి యొక్క శరీరం లోపల అవయవాల అమరికను గురించి, అవయవాల అమరికను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నామంటే అంతర్నిర్మాణ శాస్త్రము అంటున్నాం. కణజాల శాస్త్రం. కణజాల శాస్త్రం అంటే ఏంటి? కణజాలాల గురించి, జీవి యొక్క కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజాల శాస్త్రము అంటున్నాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్ 2 మార్క్స్కు. కణజాల శాస్త్రం అంటే ఏంటిది? కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని. కణజాలం అంటే ఏంటిది? కణం కలిసి, ఇదేంటి ఒక కణం, అనేక కణాలు కలిసి ఒక జాలాకారంగా ఏర్పడాలని ఏమంటున్నాం? కణజాలము అంటున్నాం. ఓకే, కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం? కణజాల శాస్త్రము అంటున్నాం. నెక్స్ట్ కణ శాస్త్రము. కణజాల కణ శాస్త్రము. ఓకే, అండ్ హియర్ కణ శాస్త్రము అంటే ఏంటంటే కణం యొక్క నిర్మాణం. అదేవిధంగా కణం లోపల ఏంటిది? కణద్రవ్యం ఉంటుంది. అదేవిధంగా ఇంకేముంటున్నాయి? ఆ సెల్ ఆర్గనైల్స్ అనేవి ఉంటున్నాయి. సెల్ ఆర్గనైల్స్ అంటే ఏంటిది? కణం లోపల కణం యొక్క నిర్మాణం గురించి కణశాస్త్రం అంటే కణ నిర్మాణం గురించి, అదేవిధంగా అందులో ఉండే కణ ద్రవ్యం గురించి,
కాన ద్రవ్యం గురించి ఇంకా దేని గురించి అంటే అందులోపల ఏముంటున్నాయి అంటే సెల్ ఆర్గనేల్స్ అనేది ఉంటున్నాయి కణాంగాలు అంటాం తెలుగులో కణాంగాలు కణశాస్త్రం అంటే ఏంటిది కణం యొక్క నిర్మాణము కణద్రవ్యము కణాంగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నామంటే కణశాస్త్రము అంటున్నాము అదేవిధంగా శరీర ధర్మశాస్త్రము అంటే శరీరం యొక్క పనులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని శరీర ధర్మశాస్త్రం అంటాం శరీరం యొక్క పనులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం శరీర ధర్మశాస్త్రము అంటున్నాం నెక్స్ట్ పురాజీవ శాస్త్రము నెక్స్ట్ ఏంటి పురాజీవ శాస్త్రము ఓకే పురాజీవ శాస్త్రం అంటే ఏంటిది గతించిన జీవులను గురించి అంతరించిపోయిన జీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం పురాజీవ శాస్త్రం అంటున్నాం గతించిన జీవుల అధ్యయనాన్ని గతించిన జీవుల అధ్యయనాన్ని ఏమంటున్నామంటే పురాజీవ శాస్త్రం అంటున్నాం ఈ పురాజీవ శాస్త్రం అనేది ఎన్ని రకాలు అంటే రెండు రకాలు పురా వృక్ష శాస్త్రం పురా జంతు శాస్త్రం పురా వృక్ష శాస్త్రము అంటే ఏంటిది అంటే గతించిన వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం గతించిన వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం అంటే పురా వృక్ష శాస్త్రం అంటున్నాం గతించిన జంతువుల గురించి అంటే అంతరించిపోయిన జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం పురా జంతు శాస్త్రం అంటున్నాం అదేవిధంగా ఈ గతించిపోయిన జీవులు ఏ విధంగా గుర్తిస్తారు అంటే ఏ విధంగా గుర్తిస్తారు వాటి యొక్క విత్తనాలు కావచ్చు విత్తనాలు అదేవిధంగా ఇంకా ఏంటి వాటి యొక్క విత్తనాలు కావచ్చు వెంట్రుకలు కావచ్చు గోళ్ళు కావచ్చు ఇంకా ఏంటి పాదముద్రలు కావచ్చు వేలి ముద్రలు కావచ్చు అదేవిధంగా ఇంకేంటి వేర్లు కావచ్చు ముక్క లోపల ఉండేవి ఓకే వీటి వల్ల ఓకే గతించిపోయిన జీవులను ఏ విధంగా గుర్తిస్తారు అంటే వాటి వేర్లు లేదా విత్తనాలు ఇంకా వెంట్రుకలు గోర్లు పాదముద్రలు వేలి ముద్రల ఆధారంగా అంతరించిపోయిన జీవుల గురించి తెలుసుకుంటూ ఉంటారు ఓకే నెక్స్ట్ ఆవరణ శాస్త్రము ఆవరణ శాస్త్రము అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఎర్నెస్ట్ హేగెల్ ఎర్నెస్ట్ హేగెల్ అనే శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టాడు ఆవరణ శాస్త్రం అంటే ఏంటి సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య సంబంధాన్ని గురించి తెలియజేయ శాస్త్రాన్ని ఏమంటున్నాం ఆవరణ శాస్త్రం అంటున్నాం సజీవులు మరియు నిర్జీవుల మధ్య సంబంధాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం ఆవరణ శాస్త్రము అంటున్నాం ఓకే నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రము నెక్స్ట్ ఏంటి పిండోత్పత్తి శాస్త్రము ఓకే అదేవిధంగా ఈ పిండోత్పత్తి శాస్త్రము అంటే ఏంటిది అంటే పిండోత్పత్తి శాస్త్రము అంటే ఏంటిది అంటే ఇట ఫెర్టిలైజేషన్
अंटे संयोग बीजाल कलईक संयोग बीजाल कलईक दीमंटे संयोग फर्टिलाइजेशन संयोग 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 बीजाल कलईक ओके संयोग अदे विधा विदलन विदलन अंटे विभजन ఇంకా ఏంటి అంటే ఇట సంయుక్త బీజం ఏర్పడము సంయుక్త బీజం ఏర్పడము ఈ దేని దారి తీస్తుంది అంటే పిండోత్పత్తికి దారి తీస్తుంది ఓకే పిండోత్పత్తి శాస్త్రం అంటే ఏంటంటే సంయోగము విదలనము సంయుక్త బీజము ఇవి దేని దారి తీస్తుంది అంటే పిండం యొక్క అభివృద్ధికి దారి తీస్తుంటున్నాయి దీని ఏమంటున్నామంటే పిండోత్పత్తి శాస్త్రము అంటున్నాం ఓకే సంయోగము అంటే సంయోగ బీజాల కలయిక స్త్రీ మరియు పురుష సంయోగ బీజాల కలయిక సంయోగం అంటున్నాం ఇదేంటి అంటే విదలనము అంటే ఏంటంటే విభజన అదే విధంగా సంయుక్త బీజం అంటే రెండు సంయోగ బీజాల కలయికను సంయుక్త బీజం అంటున్నాం ఇదేంటి అంటే పిండం యొక్క ఉత్పత్తికి తోడ్పడుతూ ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పరిణామ శాస్త్రము నెక్స్ట్ వచ్చేసి ఏంటి పరిణామ శాస్త్రము ఈ పరిణామ శాస్త్రము అంటే ఏంటంటే జీవి లోపల పరిణామము అంటే ఏంటి మార్పు జీవి లోపల జరిగే దశలవారి మార్పునే జీవి లోపల జరిగే దశలవారి మార్పునే ఏమంటున్నామంటే పరిణామ శాస్త్రము అంటున్నాం ఈ పరిణామ శాస్త్రాన్ని పరిణామ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే హెర్బర్ట్ స్పెన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త పరిణామ శాస్త్రము అనే పదాన్ని ప్రవేశపెట్టాడు జన్యు శాస్త్రము అంటే ఏంటంటే అనువంశికత మరియు వైవిధ్యముల గురించి అధ్యయనం చేయు శాస్త్రం అనువంశికత మరియు వైవిధ్యముల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏమంటున్నాం జన్యు శాస్త్రము అంటున్నాం ఈ జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే బేట్సన్ అనే శాస్త్రవేత్త జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టిండు అనువంశికత అంటే ఏంటిది వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు జన్యు సమాచారం ఒక తరం నుంచి ఇంకో తరానికి పాస్ చేయబడడాన్ని ఏమంటున్నాం అనువంశికత అంటున్నాం వైవిధ్యం అంటే ప్రతి జీవి లోపల వైవిధ్యం అనేది కనబడుతుంది ఈవెన్ కవల లోపల కూడా ఎంతో కొంత వైవిధ్యం అనేది చూస్తుంటున్నాము అనువంశికత మరియు వైవిధ్యముల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటున్నాం జన్యు శాస్త్రము అంటున్నాం నెక్స్ట్ ఏంటంటే ప్రవర్తనా శాస్త్రం అంటే ఏంటి అంటే ప్రవర్తన అంటే బిహేవియర్ ఓకే జీవి యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటున్నాం ప్రవర్తనా శాస్త్రము అంటున్నాం ఈ ప్రవర్తన వేటి ఆధారంగా గుర్తిస్తారు అంటే గమనించడం చిత్రీకరించడం ఇంకా దీని గురించి తెలుసుకోవడం ప్రవర్తనా శాస్త్రం జీవి యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటున్నాం ప్రవర్తనా శాస్త్రం అంటున్నాం దేని వల్ల అంటే జీవిని గమనించడం వల్ల వాటిని చిత్రీకరించడం అంటే ఫోటోలు దిగడం వల్ల అదేవిధంగా వాటి గురించి తెలుసుకోవడం వల్ల మరియు వాటి అలవాట్ల వల్ల జీవి యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తాం కాబట్టి ఏమంటున్నాం ప్రవర్తన గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటున్నామంటే ప్రవర్తనా శాస్త్రము అంటున్నాము ఓకే
నెక్స్ట్ ఏంటంటే చూడండి మళ్ళీ ఒకసారి వర్గీకరణ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఏబిడి కాండోరి అనే శాస్త్రవేత్త ఏంటిది వర్గీకరణ శాస్త్రము అనే పదాన్ని ప్రవేశపెట్టిండు అదే విధంగా ఆవరణ శాస్త్రము అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఎర్నెస్ట్ హెగెల్ అనే శాస్త్రవేత్త పరిణామ శాస్త్రము అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త అదే విధంగా జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు బేట్సన్ అనే శాస్త్రవేత్త జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టిండు ఓకే వర్గీకరణ శాస్త్రం అంటే జీవిని గుర్తించి నామీకరణ చేసి విశ్లేషించి శాస్త్రాన్ని ఏమంటున్నాం వర్గీకరణ శాస్త్రం అంటున్నాం స్వరూప శాస్త్రం అంటే జీవి రూపము రంగు ఆకారం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్వరూప శాస్త్రం అంటున్నాం ఎన్ని రకాలు రెండు బాహ్య స్వరూప శాస్త్రం అంతర్స్వరూప శాస్త్రం బాహ్య స్వరూప శాస్త్రం అంటే జీవి యొక్క బాహ్య లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం అంతర్స్వరూప శాస్త్రం అంటే జీవి యొక్క అంతర్ లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం ఇది ఎన్ని రకాలు రెండు అంతర్నిర్మాణ కణజాల శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రం అంటే జీవి యొక్క అంతర అవయవాల అమరికను శరీరం లోపలి అవయవాల అమరికను ఏమంటున్నాం అంతర్నిర్మాణ శాస్త్రం అంటున్నాం కణజాల శాస్త్రం జీవి యొక్క కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణజాల శాస్త్రం అంటున్నాం పురాజీవ శాస్త్రం ఇది ఎన్ని రకాలు పురావృక్ష శాస్త్రం పురాజంతు శాస్త్రం గతించిన జీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం పురాజీవ శాస్త్రం అంటున్నాం ఈ గతించిన జీవులు వేటి ఆధారంగా గుర్తిస్తారు వేర్లు విత్తనాలు వెంట్రుకలు గోర్లు పాదముద్రలు వేలి ముద్రల ఆధారంగా గతించిన జీవులు గుర్తిస్తారు పురా ఇవి ఎన్ని రకాలు అంటే రెండు రకాలు పురా వృక్ష శాస్త్రం పురాజంతు శాస్త్రం గతించిన వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పురా వృక్ష శాస్త్రం గతించిన జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పురాజంతు శాస్త్రం ఆవరణ శాస్త్రం ఆవరణ శాస్త్రం అంటే ఏంటిది అంటే సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య సంబంధాన్ని తెలియజేయు శాస్త్రాన్ని ఆవరణ శాస్త్రం అంటున్నారు పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఎర్నెస్ట్ హెగెల్ పిండోత్పత్తి శాస్త్రం సంయోగము విదరణము సంయుక్త బీజముల గురించి అదేవిధంగా ఇవి దేనికి దారిస్తున్నాయి పిండోత్పత్తికి దారిస్తున్నాయి వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం పిండోత్పత్తి శాస్త్రము అంటున్నాం నెక్స్ట్ పరిణామ శాస్త్రము ఓకే జీవి యొక్క దశల వారి మార్పుని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం అంటే పరిణామ శాస్త్రం అంటున్నాం ఈ పదాన్ని ప్రవేశపెట్టింది ఎడ్వర్డ్ స్పెన్సర్ జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది బేట్సన్ జీవి యొక్క అనువంశికత మరియు వైవిధ్యముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం జన్యు శాస్త్రం అంటున్నాం ప్రవర్తన శాస్త్రం అంటే ఏంటి జీవిని గమనించడం చిత్రీకరించడం తెలుసుకోవడం వాటి అలవాట్లు గ్రహించడం వాటిని ఏమంటున్నాం ప్రవర్తన శాస్త్రం సింపుల్గా ఏం చెప్పుకుంటున్నాం జీవి యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నాం ప్రవర్తన శాస్త్రము అంటున్నాం ఓకే ఇంకా ఏంటంటే ఈ అనువంశికత వైవిధ్యాల మధ్య తేడా ఏంటి అంటే అనువంశికత అంటే ఏంటి అంటే అనువంశికత అంటే ఏంటి జీవి యొక్క జన్యు సమాచారం ఒక తరం నుంచి ఇంకో తరానికి ఒక తరం నుంచి ఇంకో తరానికి చేరవేయబడాలని ఏమంటున్నామంటే అనువంశికత అంటున్నాం వైవిధ్యము వైవిధ్యము అంటే ఏంటంటే భూమి పైన ఉన్న ప్రతి జీవి లోపల ప్రతి జీవి అంటే జంతువు లోపల ఎంతో కొంత వేరియేషన్ అనేది కనబడుతుంది ఎంతో కొంత వేరియేషన్ వైవిధ్యం అనేది కనబడుతూ ఉంటుంది చివరికి కవల లోపల కూడా ఎంతో కొంత వేరియేషన్ అనేది కనబడుతుంది ఈవెన్ ఫుట్ ప్రింట్స్ కావచ్చు ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఎందులో వలన కొంత వైవిధ్యం అనేది కనబడుతుంది ఓకే ఇది ఏం చేస్తున్నాయి జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది బేట్సన్ అనువంశికత వైవిధ్యముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటున్నామంటే జన్యు శాస్త్రము అని అంటున్నాము ఓకే ఇవి మనకు ఇచ్చినటువంటి జంతు శాస్త్ర శాఖలు రిమైనింగ్ టాపిక్ వచ్చేసి కొత్త టాపిక్ వచ్చేసి